Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ మంత్రుల బస్సు యాత్ర వెనుక జగన్ భారీ స్కెచ్. సడన్గా వైసీపీ నుంచి ఒక నిర్ణయం వెలువడింది. చూడబోతే ఇది ఎన్నికల వేళ కానే కాదు, అంత అర్జెంటుగా యాత్రలు చేయడానికి అధికార పార్టీకి అవసరం అయితే లేనే లేదు అని చెప్పాలి. కానీ ఎందుకో వైసీపీ బాగా తొందరపడుతోంది, ఒక్కసారిగా గేర్ మార్చి స్పీడ్ పెంచింది కూడా. ఈ మధ్యనే గడప గడపకు మన ప్రభుత్వం అన్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది 8 నెలల పాటు సాగుతుంది అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఈ ఏడాది ఎండింగ్ దాకా గడప గడప వైసీపీ ప్రజాప్రతినిధులు తొక్కాల్సిందే అన్నమాట. మరి అది స్టార్ట్ అయ్యి గట్టిగా వారం రోజులు కూడా కాలేదు, ఈలోగా మంత్రుల బస్సు యాత్రను వైసీపీ హైకమాండ్ తెర ముందుకు తీసుకొచ్చింది. మరి ఇది ఇప్పుడు అవసరమా అంటే అవసరమే అని వైసీపీలో వినిపిస్తోంది. ఎలాగంటే ఒకవైపు టీడీపీ జిల్లాల టూర్లతో జోరు చేస్తోంది, జగన్ జిల్లా టూర్లు చేస్తున్నా సరిపోవడం లేదు, పైగా ప్రభుత్వ కార్యక్రమాలుగానే వాటిని చూస్తున్నారు. దాంతో పార్టీ తరఫున కూడా యాత్రలు ఉండాలని డిసైడ్ చేశారంటున్నారు. అయితే ఇక్కడ టైమింగ్ చాలా ఇంపార్టెంట్గా ఉంది. ఎలాగంటే అదే టైంలో అంటే ఈ నెల 27-28 తేదీలలో ఒంగోలులో టీడీపీ మహానాడు నిర్వహిస్తున్నారు. ఈ మహానాడుకు పెద్ద ఎత్తున స్పందన వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా జిల్లాల టూర్లు చేస్తూ పార్టీ జనాలను ఉత్సాహపరుస్తున్నారు. ఆయన జిల్లా టూర్లకు మంచి స్పందన లభిస్తోంది. దానిని బట్టి చూస్తే మహానాడు సూపర్ హిట్ అని తేలిపోతోంది. దాంతో ఆ ప్రభావం ఏపీ రాజకీయాల మీద పూర్తిగా పడకుండా కొంత సైడ్ చేయాలని వైసీపీ డిసైడ్ అయినట్లుగా ఉంది. అందుకే మహానాడుకు పోటీగా మంత్రుల బస్సు యాత్రలను ముందుకు తీసుకొస్తున్నారంటున్నారు. ఈ నెల 26-29 వరకు ఏపీలోని అన్ని ముఖ్య పట్టణాలు జిల్లా కేంద్రాలలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మంత్రులతో ఈ బస్సు యాత్రలు ఉంటాయని అంటున్నారు. ఏపీలో ఉన్నది బీసీ సర్కార్ అని చెప్పడం ద్వారా ప్రజలకు వైసీపీ మెసేజ్ ఇస్తుంది అన్నమాట. అదే టైంలో తాము ఏం చేస్తున్నామో చెప్పుకోవడం ద్వారా మహానాడు ఇంపాక్ట్ని చాలా వరకు డైవర్ట్ చేయడానికి చూస్తోందని అంటున్నారు. మొత్తానికి వైసీపీ ప్లాన్ వరకు ఓకే, కానీ ఈ మంత్రుల బస్సు యాత్ర ఎంతవరకు మహానాడు ఫోకస్ని తగ్గించగలదు అన్నదే ప్రశ్న.